ప్రమాదంలో అపశృతి. మరొక బాధాకర విషయం మీకు వినిపిస్తున్నాం. పారాషూట్ ప్రమాదంలో విజయనగరం జిల్లా చీపురపల్లి వాసి చనిపోయారు. ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం నిజంగానే బాధాకరం. ఆ విజువ సందతనై మీకు చూపిస్తున్నాం. వందల అడుగుల ఎత్తులో ఉండగా తెరుచుకొని పారాషూట్ అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద పడిపోయారు. గోవింద్ సంఘటన జరిగిన స్థానంలోనే చనిపోయారు. గోవింద్ మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బెంగాల్లోని బంకరా జిల్లాలో జరిగింది సంఘటన. విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం పర్లకు గ్రామానికి చెందిన చందాక గోవింద్ పనాగర్ ఎయిర్పోర్ట్ స్టేషన్ లో పారాట్రూమర్స్ ట్రైనింగ్ టీమ్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ విధి నిర్వహణలో అసల్ బాసారు ఏపీ నేవీ కమాండో. ఈ విషాదమైన వార్త అందరినీ కలిచివేస్తుంది. గోవింద్ కుటుంబ సభ్యులైతే తీవ్ర విషాదంలోనికి వెళ్లిపోయారు. ఎప్పుడు నా దేశ సేవకే నా జీవితం అంకితం చెప్పేవాడని గోవింద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతంత ఎత్తున జంప్ చేస్తుంటే నీకు భయం వేయదా అని గోవింద్ కుటుంబ సభ్యులు అడిగేటప్పుడు దేశ సేవకు ఎలాంటి కఠినమైన పరిస్థితులైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని గోవింద్ అనేవారని అలాంటి బిడ్డ ఈరోజు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో గోవింద్ కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని బుద్వాల్ జిల్లాలో పారాట్రూమర్స్ టీమ్ లో విధులు నిర్వహిస్తున్నారు. సెక్షన్ లో భాగంగా ఆయన ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కిందకు దూకారు. అయితే వందల అడుగులో ఉండగా ఆయన పారాషూట్ తెరుచుకోలేదు. అంత ఎత్తు నుంచి కింద పడి తీవ్ర గాయాలు పాలయ్యారు. వెంటనే బాగ్జర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గోవింద్ చనిపోయినట్లు వైద్య నిపుణులు తెలిపారు. పరాగ్ ఎయిర్పోర్ట్ స్టేషన్ లో ఉన్న ఊహాత్మక విమానాల్లో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లు కసరత్తులో పాల్గొంటాయి. పారా ట్యూబర్ల బృందంలో సభ్యులైన గోవింద్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి సాధారణ డ్రాప్ సమయంలోనే అమరులైనారు. ఘటనపై దర్యాప్తు ఆదేశించినట్లుగా నేవీ అధికారులు తెలిపారు. గోవింద్ వేసుకున్న పారాషూట్ తెరుచుకోవడంలో విఫలమైందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గోవింద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. గోవింద్ పార్థివ దేహం రేపు ఉదయం 6 గంటలకు పర్ల గ్రామం చేరుకుంటుందని, ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిందని చెప్పారు. నాకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పట్టింది అసలు ఇది జరిగింది నిజమా అబద్ధమా తెలియడానికి. ఎందుకంటే అంత క్లోజ్ ఉండేటోళ్ళం. నాకు సీనియర్ అయినా సరే అతనికి జాబ్ వచ్చిన ముందు నుంచి కూడా జాబ్ వస్తుంది, కష్టపడ్డాడు జాబ్ వచ్చింది, తర్వాత అందరికీ తొమ్మిది ఎలా చేయాలి అలా చేయాలని చెప్పి డైరెక్షన్ ఇస్తూ ఉండేటోడు. మీరు జీవితంలో ఎలా ఎదగడానికి ఫేస్ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, అంటే మంచి పొజిషన్కి రావాలంటే ఎట్లా అని చెప్పేసి అట్లాంటివన్నీ గైడెన్స్ ఇస్తూ ఉండేటోళ్ళు అనమాట. నాకైనా ఎవరు హెల్ప్ అడిగినా సరే, ఏదైనా ఫైనాన్షియల్ అయినా సరే, చదువుకోడానికి ఏం చదువుకోవాలి, ఎట్లా ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి ఇట్లాంటివన్నీ డైరెక్షన్ ఇస్తూ ఉండేటోళ్ళు అనమాట. అట్లాంటి వృత్తి ఇప్పుడు సడన్గా లేకపోవడం అనేది ఊరందరికీ చాలా బాధాకరం అనమాట.